హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఆకుకూరలు ఎలా క్లీన్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. మామూలుగా మనం మార్కెట్ నుంచి తీసుకొచ్చిన ఆకుకూరలు కానివ్వండి, మన ఇంట్లో పెరట్లో పెంచుకున్న ఆకుకూరలు కానివ్వండి, మీరు గమనించినట్లయితే సన్న ఇసుక లాంటిది ఉంటుంది, అలాగే ఆకుకి వెనుక భాగంలో చిన్న పురుగులు లాంటివి కూడా ఉంటాయి. కాబట్టి మనం చాలా కేర్ఫుల్గా ఆకుకూరలు అనేవి క్లీన్ చేసుకోవాలండి. ఒక టబ్లో కానివ్వండి, బేసన్ బౌల్లో మనము వాటర్ కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. మనము ఈ ఆకులన్నీ కూడా దీంట్లో వేసి ఈ విధంగా క్లీన్ చేసుకోవటం వలన మనకి ఈ ఇసుక అలాగే సన్నగా ఏమైనా పురుగులు లాంటివి ఉంటే కూడా మనకి వాటర్లో బయటికి రావటం మనం గమనించవచ్చు. మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్, వాటర్ అనేవి ఎంత డర్టీగా అయ్యాయో. ఇలా ఒక 2 టైమ్స్ కడుక్కోవాలండి. మనకి ఆరోగ్యమే మహాభాగ్యం కదా, మీరు కూడా ఇదే ప్రాసెస్లో క్లీన్ చేసి చూడండి ఫ్రెండ్స్. మనము డైరెక్ట్ వెజిటేబుల్స్ కానివ్వండి, ఆకుకూరలు కానివ్వండి, కట్ చేసి అప్పటికప్పుడు వాష్ చేస్తే ఆ ఇసుక అనేది ఆకులకి అలాగే ఉండిపోతుందండి. మనము ఒక 2 సార్లు కనుక ఈ విధంగా తీసుకొని మనము వాష్ చేసినట్లయితే మనకి ఇసుక అనేది చాలా నీట్గా క్లీన్ అవుతుందండి. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.